నమ ైనయనమ జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం తులారాశి ఒక విధంగా ఈ గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను మారడం జరిగింది ఫేవరబుల్గా చెప్పాలంటే శుక్రుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం మరి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రాశి మీద తను దృష్టి పెట్టడం వల్ల కంపల్సరిగా జాతకుడికి సౌకర్యాలు పెరుగుతాయి తన టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ముఖ్యంగా విదేశ అవకాశాలు కానీ ఇతర ప్రాంతాల నుంచి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది ఎక్కువగా ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగంలో ఉన్న ఎక్కువ సెలబ్రిటీస్ ఉంటారు సినిమా టీవీ మీడియా అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళపైన పైన పది మంది దృష్టి ఆకర్షిస్తూ ఉంటారు వాళ్ళెవరు వీళ్ళకి తెలియపోయినా వీళ్ళందరికీ తెలిసి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మంచి రెస్పెక్ట్ పొందుతూ ఉంటారు అటువంటి రెస్పెక్టు గౌరవం ఈ నెల ఈ పదిహేను రోజుల్లో వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అలాగే రవి సప్తమ స్థానంలో ఉచ్చిలో ఉండడం వీళ్ళకి వీళ్ళ యొక్క స్పౌస్కి జీవిత భాగస్వామికి వ్యక్తిగతంగా హోదా పెరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ తులారాశిలో అంటే బిగినింగు ఒక వృత్తిలో వీళ్ళు స్టార్ట్ చేసి సాధారణంగా యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు వేరే రంగంలోకి మారుతూ ఉంటారు రాజకీయ రంగంలోకి ఎక్కువ మంది మారుతూ ఉంటారు కొంతమంది సేవా సంస్థలు స్టార్ట్ చేయడం కానీ ఏదైనా ట్రస్ట్ లాంటిది పెట్టి పది మందికి ఉపయోగపడటం కానీ వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి రంగంలోకి మారుతూ ఉంటారు అటువంటి వృత్తిలో మార్పు చెంది వారికి అటు మంచి గుర్తింపు రావడం వాళ్ళకి సన్మానాలు మంచి హోదా లభించడం ఇవన్నీ కూడా కామన్గా ఈ రాబోయే పదిహేను రోజులు ఒక విధంగా అదృష్టకరంగానే ఉండదు అష్టమ స్థానంలోకి గురువు గ్రహం మారడం జరిగింది అంటే గురువు అష్టమంలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మిక విషయాల్లోనూ లోతుగా పరిశోధించే విషయాలు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే ఒక విధంగా ఈ రాశిలో ఉన్నటువంటి న్యాయవాదులకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే పరిశోధకులకి వాళ్ళకి లోతైన పరిశోధన చేయడం వల్ల వాళ్ళు అనుకున్నది సాధించే అవకాశం ఉంది నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటారు అయితే ఆకస్మికంగా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంది అది గురువు యొక్క అయినటువంటి ఆర్థిక సంబంధించిన విషయాల్లో పొజిషన్ తారుమారవచ్చు అంటే ఉన్నది పెరగచ్చు పెరగ తగ్గవచ్చు అలాగే సంతాన విషయంలో ఒక మార్పులు రావచ్చు అనుకోకుండా ఈ విధంగా ఆరోగ్యపరంగా కూడా కొన్ని మార్పులు రావచ్చు ఏదైతే దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్ళో వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా డైబెటిక్ సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు దాన్ని పెరగకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది సో ఇక ఆరో స్థానంలో గ్రహాలు బలంగా ఉన్నాయి ఆరో స్థానం విజయస్థానం కాబట్టి రాహు ఆల్రెడీ ఉన్నాడు అక్కడ కుజుడు కూడా చేరాడు అంటే ఇంచుమించుగా మీకు మే నెల చివరి వరకు కూడా కుజుడు ఆరో స్థానంలో ఉంటాడు రాహు కూడా ఇంక చాలా కాలం అక్కడే ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ వల్ల అంటే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది అలాగే రుణం తీర్చే ప్రయత్నాలు చేస్తారు అలాగే అధిక మొత్తంలో రుణాన్ని సంపాదించే వాళ్ళకి కూడా రుణ సౌకర్యం లభించే అవకాశం ఉన్నది ముఖ్యంగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అది ఎంత గొప్పవాడైనా సరే మీ యొక్క సామర్థ్యంతో మీతో పోటీ పడలేక మీతో స్నేహాన్ని చేయడం కానీ పోటీ నుంచి తప్పుకోవడం కానీ జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి అయితే ఇది బాగుంది కానీ సప్తమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మళ్ళా ఆరో స్థానంలోకి మారడం ఒక విధంగా మీకు మీ యొక్క పార్ట్నర్స్ అవచ్చు మీకు దగ్గర వాళ్ళు ఆత్మీయులు అవచ్చు ఇంతకాలంగా మిమ్మల్ని అభిమానిస్తూ మీ చుట్టూ తిరిగిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా మారి మీ మీద దుష్ప్రచారం చేయనువచ్చు సో ఈ విషయంలో శత్రువులు మిత్రులుగా మారచ్చు మిత్రువుల శత్రువులుగా మారచ్చు అలాగే ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో చాలా బురద జల్లే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి మరి రహస్యాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడండి ఏ విషయాన్ని కూడా దాచకుండా బహిరంగపరచడం మంచిది తప్ప ఏదన్నా పొరపాటుగా ఏదైనా రహస్యంగా ఉంచాలనుకున్న విషయాలు బయటపడి అప్రతిష్ఠపాలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి సో ఏదైనా మరి రాశివారికి చంద్రగ్రహం మినహాయిస్తే అన్ని గ్రహాలు కూడా ఆరు పన్నెండు స్థానాల్లో కేంద్రీకరించడం జరిగింది సో ఇది రెండు కూడా ఒక విధంగా దుస్థానాల లాంటివి అందువల్ల ఏంటంటే ఆరుతో మొదలై పన్నెండుతో మొద ఎంట ఎండింగ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా మరి జాతకుడికి ఆర్థిక పరమైన ఒత్తిడి అనారోగ్యపరమైన సమస్యలు అనవసర ఖర్చులు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది సో అలాగే ఐదో స్థానంలో శని భగవానుడు కూడా మరి విడిగా ఉండడం వల్ల వృత్తిలో ఒంటరిగా పోరాడే అవకాశం ఉంటుంది ఎవరి సహకారం లేకుండా ఒంటరిగానే మీరు పోరాడవలసి ఉంటుంది పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఎవరు మిత్రుడో ఎవరు శత్రువో గమనించలేకపోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషను జూతము పందేలు క్రికెట్ బ్యాటింగ్లో విపరీతంగా నష్టపోవడం జరిగే సూచనలు ఉన్నాయి సో ఏదైనా ఈజీ మనీ కొరకు వెళ్ళకండి స్పెక్యులేషన్ కొరకు ఆశపడకండి దగ్గర ఉన్న వాళ్ళని మిత్రుల్ని కూడా నమ్మకూడదు అంటే పరిస్థితి ఏర్పడుతుంది చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించే టైము ఏదైనా మీ మీద ఒక నిఘు ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి సో ఏదైనా ఈ రాబోయే నెల అంతా కూడా మీరు ప్రతిరోజు నమస్కారం ఆదిత్య హోదయ పారాయణం అలాగే విష్ణు సహస్రనామం లక్ష్మి స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కేవలం భగవంతుని అనుగ్రహంతో ఈ రాబోయే పదిహేను రోజులు మంచి అదృష్టకరంగా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు నాసి సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా ఆర్థికపరమైన సమస్యలున్నా ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అది ఇది పాశుపతం అని పాశుపతం అని వాటి వాటి స్థాయిని బట్టి ఉంటుంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకారు సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది ఈ మామిడిపల్లి సీజన్ కాబట్టి మంచి మామిడిపల్ల యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు సంతానం ఆలసి అవడం అలాంటి విషయాలు అలాగే మరి కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు అన అంటే శివుడు తలచుకుంటే ఇబ్బంది ఏముంది అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు అనేటువంటి సంతానం ఆర్థిక విషయాలు ఆరోగ్యం జ్ఞానం విజ్ఞానం ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావలసినటువంటి ర్యాంక్ రావడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడన్నా ఒక అమ్మవారు ఉన్నారు నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవటం అలాగే ఇప్పుడు మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి ఒరిజినల్గా పండినవి అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవ్వడం జరిగింది ఒకసారి అంటే ఏదైనా ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అండం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక మూడు వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు మనకి కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు ఇప్పుడు ఈ రెమెడీ ప్రత్యేక గురువారం రోజు అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది స్వస్తి